हेलो फ्रेंड्स, वेलकम टू बुड्डीज़ किचन। मन किचन लो मीको बुब्बट्लु चेसी चूपिस्तुन्नानंडि। एंतो सॉफ्ट गा उंटाई। दीन्नि पुरन पोली अंटारु, बक्षालु अंटारु, प्रांतान्नि बट्टि अंटू उंटारु। दीनि कोसम मीरु ओक कप्पु मैदा पिंडि तीसुकोंडि। तीसुकोनि ఒక టీ స్పూన్ దాకా ఉప్మా రవ్వ వేసుకోండి। దానివల్ల చల్లారినా సరే మీకు సాగకుండా ఉంటాయి। కొంచెం పావు టీ స్పూన్ కంటే తక్కువగా మీరు షుగర్ వేసుకోండి, ఎందుకంటే పైతోపు కూడా మీకు తీపిగా ఉంటుంది। ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి। కలర్ఫుల్గా కనిపిస్తుంది మీకు పైనుంచి భక్షాలు। సో అందులో 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇవన్నీ కూడా చక్కగా కలిసేలా తిప్పేసుకుందాము। ఎప్పుడైనా వన్స్ ఏ వైల్ చేసుకుంటాం కాబట్టి నెయ్యి నూనె ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా వేసుకొని చేసుకుందామండి। ఎంతో టేస్టీగా సాఫ్ట్గా వస్తాయి। సో ఇలా కలిపేసుకున్నాక కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకొని ముద్ద చేసుకుందాము। ఒకేసారి నీళ్లు పోసుకుంటే మైదా పిండి కదా, మొత్తం పిండి జోరైపోతుంది। సో ఇప్పుడు ఇలా కలిపేసుకొని 5 మినిట్స్ దాకా, ముద్ద అయ్యాక 5 మినిట్స్ దాకా ఒత్తేసుకొని 3 గంటలు సెటిల్ అవ్వనివ్వాలండి। ఈలోపు ముద్ద అయిన తర్వాత మీరు ఇది మునిగేదాకా ఆయిల్ పోసుకోండి, ఎందుకంటే పిండి మీకు డ్రై అవ్వకుండా మీకు పిండి వంట పూర్తయ్యే వరకు కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది। ఈలోపు మనం కేసర్ చేసేసుకుందాము। 3 గంటలు మాత్రం నానబెట్టుకోండి ఫ్రెండ్స్। 1 టేబుల్ స్పూన్ వరకు ఘీ వేసుకొని చక్కగా ఘీ వేడెక్కిన తర్వాత 1 కప్పు, మీరు ఏ మెజర్మెంట్ తీసుకుంటారో దాంతోనే 1 కప్పు ఉప్మా రవ్వకి 1 కప్పు వచ్చేసి షుగర్ వేయాలండి। 1 కప్పు ఉప్మా రవ్వ చక్కగా ఇట్లా నెయ్యి అంతా కలిసేలాగా తిప్పేసుకొని 1 కప్పు ఉప్మా రవ్వకి 1 కప్పు షుగర్ వేశానండి నేను। మీరు మాత్రం ఇంకా తీపిగా కావాలంటే ఇది కరెక్ట్గా ఉంటుందండి, మరి ఎక్కువగా ఉండదు తక్కువగా ఉండదు। ఇంకా కొంచెం తీపి కావాలంటే కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి, 3-4 టేబుల్ స్పూన్ల వరకు। సో 1:1 రేషియో అయితే సరిపోతుంది కరెక్ట్గా నార్మల్గా షుగర్ తినే వాళ్ళకి। ఇలా చక్కగా షుగర్ అంతా రవ్వకి కలిసిపోయిన తర్వాత 1:2 రేషియో వాటర్ పోసుకోవాలి। నేను 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను కదండి, 2 కప్పులు నీళ్లు పోసుకొని చక్కగా తిప్పేసుకుందాము। ఇది ఈ పిండి వంట మాత్రం ఏ పండగకైనా బాగుంటుందండి। దీపావళి, దసరా, సంక్రాంతి, ఎప్పుడైనా పిల్లలు పుట్టినరోజులప్పుడు కానీ, మన పుట్టినరోజులప్పుడు కానీ ఈ బొబ్బట్ అనేది చాలా బాగుంటుంది, టేస్టీగా ట్రెడిషనల్గా ఉంటుంది చూడండి। ఇప్పుడు 1 మినిట్ లిడ్ పెట్టుకొని తీసేద్దాం మనం। తీసుకొని ఇలా వస్తుంది, కొంచెం మగ్గిన తర్వాత ఉప్మా రవ్వ మీరు తిప్పుతూనే ఉండండి, లంప్స్ ఏమీ లేకుండా। మళ్ళీ వదిలేశారంటే చిన్న చిన్న ఉండలుగా కట్టేస్తుంది। సో ఇలా ఇలా తిప్పుకుంటూ ఉండండి, 2-3 నిమిషాల తర్వాత ఈ విధంగా రెడీ అయిపోతుంది మనకి సాఫ్ట్గా। సాఫ్ట్గా రెడీ అయ్యాక ఇంకొంచెం 1 టీ స్పూన్ దాకా ఘీ వేసాను, వేసుకొని తిప్పేసుకోండి చూడండి। ఈ విధంగా రావాలి, చక్కగా సాఫ్ట్గా ఉండాలండి, ఉండ హార్డ్ అయిపోకూడదు, ఎందుకంటే మనం బొబ్బట్టు ఒత్తుకునేటప్పుడు చక్కగా అది ఎటంటే అటు ఫ్లెక్సిబుల్గా ఒత్తుకోవాలి కాబట్టి టైట్ చేసుకోవద్దు మీరు ఎప్పుడు కూడా। అలా సాఫ్ట్గా ఉన్నప్పుడు ఆపేసుకొని చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో। ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది, అరిచేతికి నూనెను రాసుకొని చక్కగా మీరు ఉండలన్నీ చేసేసుకోండి। ఇలాగే అంతే సాఫ్ట్గా వస్తుందండి నేను చెప్పినట్లు చేసుకుంటే। ఇప్పుడు మీరు 3 గంటలు నానాలి కరెక్ట్గా చూడండి ఫ్రెండ్స్, 3 గంటలు నానాల్సిందే। 3 గంటలు నానితేనే మీకు చక్కగా సాగుతుంది ఎటంటే అటు, ఎంత పెద్దగా కావాలన్నా సరే పలుసగా ఒత్తుకోవచ్చు। ఈ విధంగా చేసుకొని మధ్యలో చక్కగా కేసరిని పెట్టేసుకుందాము, ఎక్స్ట్రా పిండిని తీసేసి మళ్ళీ దీన్ని రౌండ్గా చేసుకుందాము। ఇలా ప్రెస్ చేసుకొని 1 నూనె కవర్ తీసుకొని నూనె కవర్ కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి, కొంచెం చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా రాసుకొని అలా చక్కగా ఒత్తేసుకోండి ఫ్రెండ్స్. మీరేమిటంటే ఇంకా పెద్దగా కావాలన్నా ఒత్తుకోండి, ఇది ఎంత అంటే అంత సాగుతుంది, బట్ నేను ఈ సైజులో చేశాను. ఇలా ఒత్తేసుకొని పాన్ వేడెక్కడానికి పెట్టేసుకొని కొంచెం నూనె వేసుకుందామండి, వేసుకొని స్ప్రెడ్ చేసేసుకొని నూనె కానీ నెయ్యి కానీ నెయ్యే వేయండి, నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది. వేసుకొని అటు ఇటు తిప్పేసుకుందాము, ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో అటు ఇటు చక్కగా కాల్చుకోండి చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా నేను అన్నీ చేసేసాను, చక్కగా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని నాకు తెలియజేయండి ఫ్రెండ్స్.
ना चैनल गानी कोत्तगा चूस्तुन्न वाळ्ळैते लाइक चेयंडी शेर चेयंडी सब्सक्राइब चेयंडी पक्कने उन्न बेल क्लिक चेसी आल क्लिक चेसारंटे नेनु पेट्टबोये रेसिपी नोटिफिकेशन्लन्नी मीकु वच्चेस्तायंडी चूडंडी एंत सॉफ्ट गा उंदो चूडंडी फ्रेंड्स थैंक यू फर् वाचिंग दिस वीडियो मल्ली कोत्त रेसिपी तो मी मुंदुंटानंडी।